ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అయితే జబర్దస్త్ ఫేమ్ రాకేష్ గారు ఉన్నారు, ఆయన నిర్మాతగా మారాయారు కేసీఆర్ సినిమాతో. కేశవ చంద్ర రామవత్తు అయితే బిజీగా ఉన్నారు. సో సార్ ఎలా ఏంటి ఇద్దరు ఒకేసారి మారారు జబర్దస్త్ కమిడియన్ సార్? అన్నిటికన్నా అందరికైనా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సో ప్రొడ్యూసర్ కన్నా నేను కథ రాసుకున్నాను, ఆ కథ ప్రకారమే సినిమా చేసాము. ఒక చిన్న సినిమా, అందరూ ఆదరించాలి. సో ప్రొడ్యూసర్ అంటే పెద్ద ధైర్యం చేసినట్టు. ఎందుకంటే మామూలుగా యాక్టర్గా ఉంటే మనం యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాం, కానీ ప్రొడ్యూసర్గా మారడం పెద్ద నిర్ణయంగా భావించవచ్చు. అంటే సినిమా తీయాలంటే అందరు డబ్బే అను ముఖ్యం అనుకుంటారన్న, నా విషయంలో స్వామి అలా జరగలేదు. అందరి సహాయ సహకారాలతో సినిమా పూర్తి చేశాను తప్ప నేను ఒక్కడిని అనుకోని డబ్బు ముఖ్యం అనుకుంటే సినిమా పూర్తి అయ్యేది కాదు. సో ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలంగాణ భవన్కి? అయ్యో అదో పెద్ద న్యూస్ స్వామి, ఇది ఎందుకు వస్తాం? నేను ఒక సినిమా తీశాను, దానికి అందరినీ ఒక ఈరా పార్టీ అని కాదు అన్ని పార్టీలను కలుస్తున్నాను, అందరినీ కలుస్తున్నాను, అందరినీ అటు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటు ఇక్కడి నుంచి నాకు కావాల్సిన ఆత్మీయులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ముఖ్యంగా కేటీఆర్ గారిని నా సినిమా ప్రీలీజ్ ఈవెంట్కి ఆహ్వానిద్దామని వారిని పిలిచాను. మీరు నిర్మాతగా మారారు, యాక్టర్గా మారారు, సో మీకు అంటే మీరు జబర్దస్త్లో మీ సహచరులు ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మీరు సినిమా తీస్తున్నారు, వాళ్ళ సహాయ సహకారాలు లేని నేను ఇక్కడ దాకా రాలేను. నా జబర్దస్త్ దయ వల్లే, నా జబర్దస్త్ మిత్రుల వల్లే, వాళ్ళు ఇచ్చినటువంటి పాజిటివ్నెస్ వల్లే, వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ వరకు ఉన్నాను. సో సినిమాని వాళ్ళు వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు, అంత సహకారం అందుతుందా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు? సినిమా చిన్న చిన్న సినిమాలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అలా ఏం లేదు, మీరే అన్నారు జబర్దస్త్ సహాయం. మా జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రపంచవ్యాప్తంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని మాకు భోజనాలు పెట్టి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కించే వరకు మాకు తోడుగా ఉన్నారు. అలాంటి నేను ఒక పెద్ద సాహసం చేశాను, నాకు అందరు తోడుగా ఉన్నారు. సో ఈ మధ్య మీ పాప పుట్టారు. సో జనరల్గా పాప పుట్టిందంటే కొంతమంది బాధపడతారు, ఇప్పుడు జనరేషన్ మారుతుంది కానీ పాప పుట్టింది మీరు ఏమీ ఫీల్ అవుతున్నారు? లేదండి భలేవారు, ఎవరు బాధపడ్డారు? మీరు బాధపడ్డారు? లేదు, నాకు కూడా పాపే, ఐఎమ్ హ్యాపీ. మీరు ఎంత ఆనందపడ్డారు దానికి మించి నేను ఆనందపడ్డా. చూసారు కదా, రాకేష్ గారు అయితే జబర్దస్త్ ఫేమ్, రాకేష్ గారు అయితే నిర్మాతగా మారారు, అలాగే యాక్టర్గా మారారు. సో కేశవ చంద్ర రామవత్ అనే సినిమాని అయితే నిర్మించారు. సో దీనికి సంబంధించి కూడా ఈ నవంబర్ 22 అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని అందరు సినిమా ఆదరించాలని చెప్పేసి అయితే ఆయన కోరుతున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.